అక్కడ చిట్టి ఇచ్చి వాళ్ళు పేరు తెలియదు కదా సార్ మీరు పేపర్ ఇచ్చిన అప్లికేషన్ ఉంది ఆ ఫిల్ చేయండి సార్ మీరు ఎందుకు చేస్తున్నారు ఇగో ఇవన్నీ చాలని కట్టమంటే ఇగో ఆమె పేరు నుంచి ఇది మారింది మళ్ళా ఇంకొక ఆమెకు ఆమె అమ్మినట్టు ఇది చూపిస్తుంది సార్ మా మామయ్య మా ఆయన ఉండంగా బాకీ కిందకి కొండ రమేష్ అని 27 గుంటలు ఆయనకి ఇచ్చిన సార్ నేను అబద్ధం ఆడతలేను ఆ రెండు ఎకరాలకెళ్ళే నాది కాదన్నప్పుడు ఆయన ఎట్లా ఇది చేసుకుంటాడు సార్ నేను అమ్మిన వాట ప్రకారం రెండు ఎకరాలు సార్ నేను అమ్మింది తన ఏం లేదు సార్ ఇక్కడ వాళ్ళది అటుపక్క అమ్మేసుకున్నారు వాళ్ళు మామయ్య వాళ్ళు ఇది నాది పొత్తుల భూమి అది 2000 సంబంధం లేదు వాళ్ళు అమ్ముకున్నది మాకు తెలియదు మాకు దాని గురించి డబ్బులు రాలేదండి వాళ్ళు వాళ్ళు అడిగేసిన అది నువ్వు లేవు ఆ రోజు ఈ 2 ఎకరాలు సపరేట్ ఉంటే ఆ 4 ఎకరాలు మొత్తం 3 కదా ఇలా వాటాలు 3 వాటాలు 3 వాటాలు 6 ఎకరాలు ఉంది 4 ఎకరాలు నిన్న మంగాని ఒక బాధితురాలు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది దాని మీదుగా ఇమీడియట్గా జిల్లా కలెక్టర్ సంబంధించి వెంటనే నన్ను నాకు ఆర్డీఓ సిరిసిల్లని ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించి ఈరోజు ఎర్లీ మార్నింగే ఆ విలేజర్కి పోయి వాస్తవ పరిస్థితులు తెలుసుకుందాం వచ్చి నివేదిక సమర్పించడానికి ఆదేశించడం జరిగింది దానిలో భాగంగా నేను మానాల గ్రామానికి వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది ఈ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే 130 సర్వే నెంబర్ 130/14 సర్వే నెంబర్ 2 ఎకరాలుగా నమోదై ఉంది ఈ 2 ఎకరాలు మన 2011-2009 వరకు మనకున్న పానీలు అందుబాటులో ఉన్న పానీలు బట్టి చూస్తే 2008-2009 వరకు కులాస రాజలింగం తండ్రి లింగన్న గారి పేరు మీద ఉంది. వీరు కులాస రాజలింగం లింగన్న గారు అనేవారు మన మంగ నిన్న నిరసన వ్యక్తం చేసిన బాధితురాలు మంగ యొక్క మామగారు. ఆమె వర్షం ఏంటంటే మా మామగారు 2013 చనిపోయారు. ఈ భూమి నాకు ట్రాన్స్ఫర్ కావాలి, కాకుండా వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ అయింది. అంటే వేరే వాళ్ళకంటే వాళ్ళ కులాస రాజలింగం గారి తమ్ముడి యొక్క కోడలు ట్రాన్స్ఫర్ అయింది అనేది ఆమె అడిగింది. మాత్రం అది తప్పిదమే కావచ్చు, దాన్ని ఎంక్వైరీ చేయడం చేసి దాని మీద క్లియర్గా వస్తుంది. దీని మీద తదుపరిగా మళ్ళీ 3వ తారీఖు నాడు గ్రామ పెద్దలందరి సమక్షంలో వచ్చిన ఎంక్వైరీ పెట్టుకోవడం జరిగింది. అది అయిన తర్వాత మనం ఒకసారి పరిశీలించి దీని మీద పూర్తి నివేదించి అసలు ఎవరికి ఎలా ఉండాలనేది తెలియడం జరుగుతుంది. థ్యాంక్ యూ.